करोना నేపథ్యంలో 3 నెలల తర్వాత రుద్రంగి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరోనా వ్యాధి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా 3 నెలలుగా మూతపడిన ఆలయాలు ఈ రోజు ప్రారంభం కావడంతో రుద్రంగి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శివ కళ్యాణం హోమం నిర్వహించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులతో శివ కళ్యాణాన్ని తిలకించారు. భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు ఎంపీపీ గంగస్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మినయ్య, సర్పంచ్ ప్రభాలత మనోహర్, కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పల్లికొండ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, స్వామివారి కళ్యాణం, హోమము ఆలయ పాలకవర్గం పక్షాన, గ్రామ పంచాయతీ పక్షాన, ప్రజాప్రతినిధులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం, ఈనాటి ఈ పూజలకు ఆ స్వామివారి మెచ్చి లోక కళ్యాణం జరిపించాలని చెప్పని ఈ సందర్భంగా స్వామివారిని ప్రార్థించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ కూడా బుగ్గ రాజరాజ స్వామిని దర్శించుకోవడం ఆనందదాయకంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా అందజేసి ఈ కరోనా మహమ్మారిని ప్రారద్ధోలాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోటి అశ్వాసలతోటి ఆనందమయమైన జీవితం, సుఖమైన జీవితంతోని ముందుకు సాగాలని చెప్పి వర్షాకాలం ప్రారంభమైన క్రమంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు కూడా బాగా పండాలని చెప్పి సందర్భంగా ఆ స్వామివారిని ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించినటువంటి ఆలయ పాలకవర్గ మండలి, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పెద్దలు, గ్రామ ప్రజాప్రతినిధులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. గురాజుని దేవస్థానంలో మొదటి వార్షికోత్సవం జరపబడింది. మొదటి వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు పెద్దలు ఆది చిన్నన్న గారికి మరియు మా పాలక వర్గానికి, ప్రజాప్రతినిధులందరికీ, రుద్రంగి గ్రామ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ దేవుని దయ వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి మంచి వర్షాలు కురిసి వారికి ఏ విధమైన మహమ్మారి అంటకుండా మంచి అభివృద్ధి పథంలో ఉండాలని, ఆ దేవుని దయ మా రుద్రంగి గ్రామ ప్రజలపైన మా పైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చైర్మన్ గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.